ఇవాళ ఇంతమంది మేమున్నా మా అందరి ఆవేదన దుఃఖం ఒకటే. ఏ ఆకాంక్షల కోసం, ఏ ఆలోచనతో, ఏ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఎవడి పాలైందని నేను అడుగుతున్నా. గద్దరన్న వాడిండు ఒక పాట, సాలుదొరా నీ పాలనైక జాలుదొరా, సన్నబియ్యం అంట ఉన్న సన్నబియ్యం అంటవి ఉన్న బియ్యం బాయ అని గద్దరన్న వాడిండు. గోరటి ఎంకన్న ఇంకొక పాట వాడిండు, పల్లే కన్నీరు పెడుతుంది ఇవాళ పరాయి పాలనలో అన్నట్టుగా. అదేవిధంగా ఏపూరి సోమన్న వాడిండు, ఎవడి పాలయిందురో ఈ తెలంగాణ, ఎవడేలుతున్నాడురో ఈ తెలంగాణ అని. ఇవాళ నేను అడుగుతున్నా, 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో చావు బతుకుల మధ్యలోన, కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ ఇస్తే ఇవాళ ఎవడి పాలైంది, ఎవడెలుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ చదువుకున్న యువకులకు నేను చెప్తున్నా, టీఎస్పిఎస్సిలో నిరుద్యోగులను నమోదు చేయించుకోండి అంటే 30 లక్షల మంది నమోదు చేయించుకున్నారు. 30 లక్షల మందికి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నెలకు 3000 ఇస్తే 33 నెలలు అయింది ముఖ్యమంత్రి అయితే దాదాపుగా 1 లక్ష రూపాయలు. 30 లక్షల మందికి 30 లక్షల కోట్లు, ఇవాళ 30 లక్షల కోట్లు కేసీఆర్ బాకీ పడ్డాడు. ఎవడయ్యే జాగీర్ అని ఇవాళ కేసీఆర్కు 100 ఎకరాల ఫామ్ హౌజులు వచ్చినాయి. కేసీఆర్ చేసిన వ్యాపారం ఏందని నేను అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన రోజు కేసీఆర్కు ఎక్కడానికి కారు లేదు, పిల్లలకు తొడుక్కోవడానికి చెప్పులు లేవు, రబ్బర్ చెప్పులతోని, చినిగిపోయిన అంగిలతోని, తినడానికి తిండి లేక అటుకులు తిని తెలంగాణ ఉద్యమం చేసినా అని చెప్పిన కేసీఆర్ ఇవాళ ఈ దళిత గిరిజన మైనారిటీ యువకుల తరఫున నేను అడుగుతున్నా, ఎక్కడి నుంచి వచ్చిన ఇంకు టీవీలు, పేపర్లు, ఆస్తులు, అంతస్తులు, ఫామ్ హౌజులు, 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఇవాళ ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు చేసిన వ్యాపారం ఏందని నేను అడుగుతున్నా. నిజంగానే నీకంత వ్యాపారం మెలుకలు ఉంటే తెలంగాణలో నిరుద్యోగ యువత 30 లక్షల మంది ఇవాళ దళిత బిడ్డలకు 10 లక్షల రూపాయలు వ్యాపారానికి ఇస్తా అంటున్నావు కదా, వైన్ షాపులు పెట్టుకోండి అని అంటున్నావు, ఆ వ్యాపారం మెలుకలు ఈ దళిత గిరిజన బిడ్డలకు నేర్పు, వాళ్ళు కూడా కోటీశ్వర్లు అవుతారు, తెలంగాణ సమాజంలో ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బతుకుతారు. కానీ నువ్వు ఆ ఫామ్ హౌజ్లో పండిస్తున్నది పంట కాదు, అవినీతి తోట, తులసి వనంలో గంజాయి మొక్కలాక కేసీఆర్ తెలంగాణ సమాజంలో తయారయ్యాడు.